నిన్నటి వరకు టికెట్ రాలేదనే తీవ్ర అసంతృప్తితో ఉన్నాయన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడంతో శాంతించారు. టీడీపీ అభ్యర్థి బడేటి జంటి విజయానికి కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. అప్పలనాయుడు కోరిన పదవి ఇచ్చేందుకు అధిష్టానం అంగీకరించిందని బడేటి జంటి ప్రకటించారు. కూటమి అభ్యర్థిగా ఏలూరు నియోజకవర్గ మరి బడేటి సంటి గారు ఏదైతే ఈ రోజున టీడీపీ నుంచి మరి దానికి మద్దతుగా జనసేన బీజేపీ ఈ యొక్క ఏలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికి రెండు పార్టీలు కూడా మద్దతుగా ఉన్నాయి. మేము అందరం కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని సమిష్టిగా మరి ఏదైతే పార్టీ నమ్మి కూటమిగా ఏర్పడి రాష్ట్ర సంరక్షణ కోసం ఏర్పడిందో దాన్ని నెరవేర్చి ప్రజల జీవితాల్లో వెలిగినిచ్చేటువంటి ఆలోచనతోనే ఈరోజున బడేటి సంటి గారు ఒక విజయం కోసం అందరం కలిసికట్టుగా పనిచేసి మరి ఏలూరులో దాదాపు 50,000 వరకు మెజార్టీ వచ్చే విధంగా అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం నుంచి సంటి గారు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని మరి మా కార్యకర్తలు కూడా అన్ని డివిజన్స్లో మన ఏలూరు కాన్స్టిట్యూన్సీలో ఎక్కడున్నా కానీ ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఇద్దరం కలిసి సమిష్టిగా పనిచేస్తాం. మాజీ ఎంపీ మాగుంట బాబు టీడీపీకి గుడ్ బై చెప్తున్నారని ప్రచారం జోరందుకుంది. తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తారని అనుకుంటున్నారు. టీడీపీలో ఏలూరు ఎంపీ టికెట్ ఆశించారు మాగంటి బాబు. టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో పక్క చూపులు చూస్తున్నారు ఆయన. మరి ఇప్పటికే కాంగ్రెస్ నుంచి మాగంటి బాబుకు ఆహ్వానం అందినట్లు చెప్తున్నా ఆయనకు వైసీపీ నుంచి కూడా ఆఫర్ ఉందట. 2 రోజుల సీఎం జగన్ కలిసి వైసీపీలో చేరుతారని కూడా చర్చ అయితే సాగుతోంది. మొత్తానికి ఏలూరు రాజకీయాల్లో మాగంటి బాబు కదలికలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.